స్థానిక బాలాజీనగర్ ప్రాంతంలోని త్యాగరాజు కళ్యాణ మండపంలో ఆదివారం సింహపురి ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక మాస మహారుద్రాభిషేకం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ నగరానికి సమీపంలోని గన్నవరంలో వెలిసిన శ్రీశ్రీ భువనేశ్వరి అమ్మవారి దేవాలయ పీఠాధిపతులు సచ్చిదానంద భారతి స్వాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు మాసాలలో కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉందని తెలియజేశారు. కార్తీక మాసంలో హరిహరులకు ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా సింహపురి ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ ఉచి భువనేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో కార్తీక మాసం మహారుద్రాభిషేకం నిర్వహించడం అభినందనీయమన్నారు. మహాశివుని దర్శనం చేసుకునేందుకు తనవంతు కృషి చేయడం సంతోషదాయకమన్నారు. మనసును శివ సంకల్పం వైపు నడిపించేందుకు శ్రీకారం చుట్టిన భువనేశ్వర ప్రసాద్ అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. కార్తీక మాసం మహారుద్రాభిషేకంలో పాల్పంచుకున్న సింహపురి ప్రజలందరికీ శివుని ఆశీస్సులు నిండుగా ఉండాలని దీవెనలు అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఉచి భువనేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ దేవుని సంకల్ప బలంతో గత 14 సంవత్సరాలుగా పలు భక్తి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో తమ వంతుగా పాల్గొని సేవా కార్యక్రమాలు చేస్తున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు రుణపడి ఉన్నానని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా శివనామస్మరణతో శివునికి పాలు, తేనె, నెయ్యి, పూలు, పండ్లతో ప్రత్యేక అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లపాక రమేష్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, శ్రీనివాస్ నాయుడు, పెంచలయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ జాతికి చూపించినటువంటి రామచంద్రుల యొక్క స్థానంలో ఈనాడు రాముల యొక్క కళ్యాణ మండపంలో ఈరోజు ఈ యొక్క భగవత్సవ నక్షత్రంలో అభిషేకాలు చేస్తున్నాం. ఈ అభిషేక కార్యక్రమం అనంతరం మా ముద్దు ప్రజా ప్రసాద్, మా బాలయ్య గారు, మా నేసి నగర్ ప్రజల తరఫున ఈ దేవస్థానం కమిటీ వారు కూడా ఎప్పుడు మాధ్యమాలు తీర్చు చేసిన రాజశేఖర్ గారు నాన్నగారు ఆయన కృతజ్ఞత పాటించినటువంటి ఈ మహనీయుడు పెద్ద ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంని ప్రజలందరూ బాగుండాలని ప్రతి ఒక్కరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటి అదృష్టానికి ఒక మహానుభావుడు గణేష్ స్వరూపులు విజయవాడ గన్నవరం పీఠాధిపతులు సత్యానంద భారతీయ స్వామి వారు వారి నిశ్చయం నిజంగా మన అందరి నెల్లూరు ప్రజల అదృష్టం. వారి పాద పద్మములు మా బాలాజీ నగర్ ఏసీ నగర్ పడటం నెల్లూరుకి ఒక అదృష్టమైనటువంటి వరం అని చెప్పి తెలియజేస్తాము. ఇప్పుడు కూడా ఒక మహనీయులు రావడం ప్రతిసారి ఈ బాలాజీ నగర్ ఎత్తి నగర్లో ఉగాదికి ఒక పీఠాధిపతి రావడం మరి నెల్లూరు జిల్లా ప్రజలు చేస్తున్న అదృష్టమైతే ఈ రోజు తెలియకుండానే మరి ఆ శివుడు పరమాత్ముడు ఆ శ్రీదేవుడు ఎక్కడెంతో ఆయన అనుగ్రహించి ఒక స్వాముల వారిని ఇక్కడ పంపించారంటే నిజంగా ఇది మన అందరి అదృష్టమని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది గొప్ప విశేషం. ఈ ఫలితం అందరికి ఉండాలి, ప్రతి ఇంట్లో బాగుండాలి, ప్రతి ఒక్కరి పిల్లలు బాగా చదవాలి, అదేవిధంగా మంచి అమ్మాయిలంటే మంచి అడుగులు రావాలని, అది ఆ శివుని ఆశీస్సులతో మంచి అబ్బాయిలంటే మంచి కోడలు రావాలని అయితే ప్రతి ఒక్కరూ అమ్మా నాన్నలు బాగా చూసుకోవాలి. మా కాన్సెప్ట్ ఇప్పుడు కూడా నేను చెప్పేదాన్ని అమ్మానాలు చూసుకోవాలి. ఏదో మేము సంపాదించాం, అమెరికాలో ఉన్నాం, బాల పేపర్ ఉన్నాయి, మా అమ్మానాన్ని ఒక అనాథశ్రమంలో ఒక వృద్ధాశ్రమంలో పెట్టాం, మంచి ఆరోగ్యం చూపిస్తున్నాం, మంచి భోజనం పెడుతున్నాం. అది కరెక్ట్ కాదు. ఈ కార్తీక మాసంలో శివుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి మేము కోరేది ఒకటే అమ్మా నాన్నని పూజించాలి, అమ్మా నాన్నని ముందు